దోచేశారు. ఒకేపము 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇళ్ళు, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గతంలో ఇచ్చినటువంటి ఇళ్ళు, వాటిల్ని వన్ టైం సెటిల్మెంట్ మీద 30,000 40,000 కట్టండి అని చెప్పి మీ లోన్లన్నీ రద్దు చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులు ఏమైపోయినాయి ఎవరికి తెలియదు. ఇవాళ రాష్ట్రంలో పేదవాళ్ళకి సెంటు పట్టా అని చెప్పి కొండ గుట్టల దగ్గర, శ్మశానాల దగ్గర, చెరువుల దగ్గర, ఊరికి దూరాన ఎక్కడా వినియోగంలోండి భవిష్యత్తులో కూడా వినియోగంలోకి వచ్చే పరిస్థితి లేనటువంటి భూముల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెంటు పట్టాలు ఇచ్చి మొత్తాన్ని ఊర్లు నిర్మిస్తున్నామన్నారు, కాలనీలు నిర్మిస్తున్నామన్నారు. పేదవాళ్ళందరికీ ఇల్లు అనేది ఎవరు ఇల్లు రాని వాళ్ళు లేకుండా చూస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు 4 సంవత్సరాల 8 నెలల పరిపాలన పూర్తయి, ఇంకొక 3 నెలల్లో ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో లెక్కేస్తే ఈ రాష్ట్రంలో 1000 మందికి కూడా ఇల్లు రాలేదు. జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి సెంటు పట్టాలు కానీ, గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన 90% 80% పూర్తయిన టిట్కో ఇళ్ళు కానీ పూర్తిగా నిర్వీర్యమైపోయి నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో. సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నిలదీస్తా ఉన్నాం. ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ఏ ప్రభుత్వ హయాంలో మీకు మేలు జరిగింది, ఏ ప్రభుత్వం మీకు పక్కా ఇల్లు కట్టించాలని ఆలోచన చేసింది. ఇవాళ ఇన్ని విధాలుగా మోసం చేసినట్టు, పేదవాడిని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళా ఈరోజు వైనాట్ ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి, వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఈరోజు అధికారుల్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్లోకి వస్తూ మళ్ళా మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార వ్యవస్థని, అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలంట, దానికి అధికారుల్ని, కలెక్టర్ల్ని, ఆర్డీఓల్ని, ఎంఆర్ఓల్ని, రెవెన్యూ సిబ్బందిని, సచివాలయాన్ని, వాలంటీర్స్ని, విఆర్ఓల్ని వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో దుర్వినియోగం చేస్తా ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే ఎందుకు కావాలి జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రజలందరూ నిలదీస్తూ ఉన్నారు. మంత్రుల్ని ఊర్లోకి రానిట్లా, ఏం అభివృద్ధి చేసావు, మా ఊరికి ఒక రోడ్డు వేసావా, ఒక పంపు ఇచ్చావా, ఒక ఇల్లు ఇచ్చావా, ఒక పెన్షన్ ఇచ్చావా, ఒక పథకం ఇచ్చావా, ఎందుకు నువ్వు వస్తున్నావని ఇవాళ ప్రజలు నిలదీసే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పరిపాలన 4 సంవత్సరాలు 8 నెలలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిందో కనపడతా ఉంది కళ్ళ కట్టినట్టు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజా వ్యతిరేకత విపరీతంగా కనబడతా ఉంది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసహించుకుంటా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ జీవితాలను మారుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కోలుకోలేనంత విధంగా పేదవర్గాల్ని మోసం చేశాడు. ప్రతి వాగ్దానం నవరత్నాలు అన్నాడు, నవమోసాలు చేశాడు. ఇళ్ళు అన్నాడు, అతను జోబులు నింపుకున్నాడు 7,000 కోట్ల రూపాయలు పేదల ఇళ్ళు పేరు మీద కొట్టేసి, టిట్కో ఇళ్ళ మీద 10,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు 10,000 కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయినా తెలీదు. పేదవాళ్ళందరికీ నోటీసులు, పేదవాళ్ళందరికీ వేధింపులు, పేదవాళ్లకు ఉన్నటువంటి 30 గజాలు 20 గజాలు ఇళ్ళు కూడా జప్తుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు టిట్కో ఇళ్ళు కూడా వేలం వేసే పరిస్థితికి వచ్చిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో ప్రవర్తించాడు, పరిపాలన చేశాడో అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవైపు అంతులు లేకుండా అవినీతి చేశారు, ఇసుకను దోచుకున్నారు, లెక్కను దోచుకున్నారు, కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచారు, ఇన్ని రకాలుగా ప్రజల మీద భారం వేసి, చెత్త పన్నులు, ఇంటి పన్నులు ఇన్ని రకాలుగా భారం వేసి ప్రజలకు సంబంధించినటువంటి ఒక్క మేలు కూడా చేయనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వై ఏపీ నీడ్స్ జగన్ అని అధికారుల్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్లోకి, పార్టీ ప్రచారానికి,
తన సొంత వైసీపీ పరిపాలన పార్టీ ప్రచారానికి అధికారులను ఉపయోగిస్తుందంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన